వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీరస్తు. వాగనుశాసన ఆదికవి బిరుదాంకిత శ్రీ నన్నయ్య భట్టారకుని శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమాశ్వాసము మొదటి భాగము మంగళశ్లోకము. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వక్షోముఖాజ్ఞేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం త్రిపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ త్రిపురుషాః సంపూజితా వస్సురైర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవశ్రీకంధరాశ్రేయసే. అవతారిక. అని సకల భువన రక్షణ ప్రభువులై యాజ్ఞులైన హరిహర హిరణ్య గర్భ పద్మోమావాణీపతుల స్తుతీయించి తత్ప్రసాద సమాసాదిత నిత్య ప్రవర్ధమాన మహామహీ రాజ్య విభవుండును నిజభుజ విక్రమ విజితారాతి రాజ నిభహుండును నిఖిల జగజ్జేగీయమాన నానాగుణరత్న రత్నాకరుండునై పరంగుచున్న రాజరాజ నరేంద్రుండు రాజకులైకభూషణుండు రాజమనోహరుండన్యరాజ తేజోజయశాలి శౌర్యుండు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుండపరాజిత భూరిభుజాకృపాణ ధారాజల శాంతశాత్రవపరాగుండు రాజమహేంద్రుండున్నతిన్. విమలాదిత్యతనూజుండు విమల విచారుండు కుమార విద్యాధరుండుత్తమ చాళుక్యుండు వివిధాగమ విహితశ్రముండు తుహినాంకరుండురుకాంతిన్. ఘనదురితానుబంధ కలికాలజ దోషతుషార సంహతిందన యుదయ ప్రభావంబున దవ్వుగంజోపి జగజ్జనానురంజనమగు రాజ్య సంతత వసంత నితాంత విభూతి నెందయుందనరు జళుక్యమన్మధుండు ధర్మనిబద్ధ యాద్రబుద్ధియై. ఆశ్రిత పోషణంబున అనంత విలాసమునన్ మనీషి విద్యాశ్రమ తత్వపితత్వమున దానగుణాభిరతిన్ సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ మహామహిమన్ మహినొప్ప సర్వలోకాశ్రయుండాదిరాజ నిభుండ్ అత్యంత కలంక చరిత్ర సంపదన్. నిజమహీమండల ప్రజంబ్రీతి బెంచుచుం వరమండలంబుల ధరణీపతుల నదిమి కప్పంబుల ముదముదోంగునుచును బలిమినీయని భూమి వలయపతుల నుక్కడగించుచు దిక్కులంధన యాజ్ఞ వెలిగించుచును విప్రకులమునెల్ల బ్రోచుచు శరణన్నం గాచుచు భీతుల నగ్రజన్ములకు ననుగ్రహమున జారుతరు మహాగ్రహారంబులిచ్చుచు దేవభోగముల మహావిభూతిందనరంజేయు చిట్లు మనుమార్గుండగు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు అఖిల జలధి వేలావలయ వలయిత వసుమతీ వనితా విభూషణంబైన వేంగిదేశంబునకు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రపురంబునందు మహేంద్ర మహిమతోం వరమానందంబున అనవరత మహామహీరాజ్యసుఖంబులనుభవించుచు సకల భువన లక్ష్మీ విలాస నివాసంబైన రమ్యహర్మ్యతలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసినీ పరివృతుండయి వ్యాపార శబ్దశాస్త్రపరాగులైన వైయాకరణులను భారత రామాయణాది అనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులను మృదుమధుర రసభావభాసుర నవార్ధవచన రచనా విశారదులైన మహాకవులను వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్రసాగర గరీయహ ప్రతిభులైన తార్కికులను నాదిగాంగులుగు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలుచుచుండ విద్యా విలాస గోష్ఠి సుఖోపవిష్టుండై ఇష్టకథా వినోదంబుల నుండి యొక్కనాండు తనకుల బ్రాహ్మణు ననురక్తు అవిరళ జపహోమతత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన నిరతుం భ్రాతు నాపస్తంభసూత్రు ముద్గల గోత్రజాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్య రచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుంజూచి పరమధర్మవిధుండు వరచళుక్యాన్వయాభరుణుండిట్లనియే గరుణతోడ. విమలమతిం పురాణములు వింటిననేకము అర్ధధర్మశాస్త్రములం తెరంగిరింగితి నుదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కుసూచితి
జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములయందు నిల్పితిం ప్రకాశముగా హృదయంబు భక్తితోన్. అయినను నాకు నరవతరంబును శ్రీ మహాభారతమునందలి అభిప్రాయంబు పెద్దయ్యుండు. ఇవి ఏనున్ సతతంబు నా ఎడంగరం విష్టంబులయ్యుండుంబాయవు భూదేవ కులాభితర్పణ మహీయః ప్రీతియున్. భారతశ్రవణాసక్తియుం పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధు సాంగత్యమున్ మరి అదియునుంగాక. హిమకరుందొట్టి పూరు భరతేసు కురు ప్రభు పాండుభూపతుల్ క్రమమున వంశకర్తలనంగా మహినొప్పిన యస్మదీయ వంశమునం ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగనభీష్టమెంతయున్. అమల సువర్ణ శృంగఖురమై కపిలంబకు గోశతంబునుత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము ననిసంబు భారత కథాశ్రవణ ప్రవణంబకావునన్. జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడన్ దినుంగున రచయింపు మధికధీయుక్తిమయిన్. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత బద్ధస్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలంబు పరమార్థమిలన్ అని ఆనతిచ్చిన వినియ కవివరుండిట్లనియే. అమలిన తారక సముదయంబులనెన్నను సర్వవేద శాస్త్రముల యశేష సారము ముదంబున బొందను బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సముద్రమున్ దరియంగనీదను విధాతృనకైనను నేరంబోలునే. అయినను దేవ నీ అనుమతంబున విద్వజ్జనంబుల అనుగ్రహంబునంజేసి నా నేర్చు విధంబున నీ కావ్యంబు రచించదనని హరిహరాజ గజాననార్క షడాస్య మాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభవాధికున్ గురుబద్య విద్యకునాద్యు నంబురుహ గర్భనిభుమ్రచేత సుపుత్రుభక్తిదలంచుచున్. భారత భారతీ సుభగ భస్తి చయంబులంజేసి ఘోర సంసార వికార సంతమ సజాల విజృంభముంబాచి సూరిచేతో రుచిరాబ్జబోధనరతుండగు దివ్యుంబరాసరాత్మజాంబోరుహ మిత్రుంగుల్చి మునిపూజితు భూర్యసో విరాజితున్. మరియును పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణపుంజవారిజోత్కర రుచిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన పయః పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబుల ముదంబొనరంగొనియాడి వేడుకన్. పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వానసధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ ధురంధరుండున్ ధనకిష్ఠుండున్ సహాయాధ్యాయుండునైన వాండభివతంబుగదోడయి నిర్వహింపగన్. సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో నారసిమేలునా నితరులక్షర రమ్యతనాదరింప నానారుచిరార్ధ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగురన్ మహాభారత సంహితారచన బంధురుండయ్యే జగద్దితంబుగన్. తత్కథా ప్రారంభం పెట్టిదనిన నైమిసారణ్య పుణ్యక్షేత్రమునం గులపతి సౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణసముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకసుతుండు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు మోగించేయుచున్న నా మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుండను సూతుండు రౌ మహర్షి సుపౌరాణికుండు పరమభక్తితోడ ప్రణమిల్లియున్న కథకుల వలన మునినికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేట్కనతనిం పూజించి రపరిమిత విశేష విధుల అక్కథకుండ వెండియు నమ్ముని సంఘంబునకు నమస్కారంబు చేసి ఏననేక పురాణ పుణ్యకథ కథన దక్షుండ వ్యాసశిష్యుండైన రోమహర్షునకు పుత్రుండ నా వలన నెక్కద వినవలతురనిన నమ్మునులతనికిట్లనిరి. ఏయది హృద్యమపూర్వంబేయది ఎద్దాని వినిన నెరుక సమగ్రంబయ్యుండు నఘని బర్హణమేయది ఎక్కథయ వినంగ నిష్టము మాకున్. అనిన నుగ్రశ్రవసుండట్లేని మీకు నభిమతంబైన పుణ్యకథం చెప్పెద దత్తావధానులరై వినుండని సౌనకాది మహామనులకిట్నని చెప్పందొడంగే. కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబులేకీభూతంబులై ఏర్పడకున్న ఋగ్యజుస్సామాధర్వంబులుగా విభాగించి తన శిష్యులైన
పైల వైశంపాయన సుమంతు జైమినులంబంచి క్రమంబునం చతుర్వేద సూత్రంబులంజేయించి వేదవ్యాసుండై నిజతపో మహత్వంబునం చేసి బ్రహ్మచేతననుజ్ఞాతుండై అష్టాదశ పురాణంబులును నీతి ధర్మశాస్త్రార్థతత్వంబులును చతుర్వేద వేదాంతాభిప్రాయంబులును చతుర్వర్గ వర్గానుబంధబంధుర కథేతిహాసంబులును చతుర్యుగ మహర్షి రాజవంశ చరితంబులును చతుర్వర్ణాశ్రమ ధర్మక్రమంబులును చతుర్ముఖ ప్రముఖ నిఖిల సురముని గణపూజితుండైన శ్రీకృష్ణుని మహత్వంబును పాండవాది భారత వీరుల మహాగుణంబులును తన విమల జ్ఞానమయంబైన వాగ్దర్పణంబునందేర్పడి వెలుగుచుండ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని యధ్యాత్మవిధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు బర్మ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహింగునియాడుచుండ వివిధ వేదతత్వవేది వేదవ్యాసుండ ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరంగుచుండజేసే భారతంబు. పర్వానుక్రమణిక. ఆదీనుం భౌష్యంబు పౌలోమం ఆస్తికం ఆదివంశావతారంబు సంభవపర్వంబు చతుగృహదాహంబు హైడింబంబు బకవధ చైత్రరథంబు ద్రౌపదీ స్వయంవరంబు వైవాహికంబు విదురాగమనంబు రాజ్యార్ధలాభం అర్జున తీర్థయాత్ర సుభద్రాకళ్యాణంబు హారణహారిక ఖాండవదహనంబు మయదర్శనంబు సభాపర్వంబు మంత్రపర్వంబు జరాసంధవధ దిగ్విజయంబు రాజసూయం అర్ఘ్యాభిహరణంబు శిశుపాలవధ ద్యూతం అనుద్యూతం ఆరణ్యంబు కిమ్మీరవధ కైరాతం ఇంద్రలోకాభిగమనంబు ధర్మజ తీర్థయాత్ర జటాసురవధ యక్షయుద్ధం బాజగరంబు మార్కండేయోపాఖ్యానంబు సత్యద్రౌపదీ సంవాదంబు ఘోషయాత్ర ప్రాయోపవేశంబు వ్రీహి ద్రోణకాఖ్యానంబు ద్రౌపదీహరణంబు కుండలాహరణం పారణేయంబు వైరాటంబు కీచకవధ గోగ్రహణం అభిమన్యు వివాహం ఉద్యోగంబు సంజయయానంబు ధృతరాష్ట్ర ప్రజాగరణంబు సానత్సుజాతంబు యానసంధి భగవద్ధ్యానంబు సేనానిర్యాత్ర యులూక దూతాభిగమనంబు సమరతాతిరథ సాంఖ్యయనంబు కర్ణభీష్మ వివాదం అంబోపాఖ్యానంబు జంబూఖండ వినిర్మాణంబు భూమిపర్వంబు భీష్మాభిషేకంబు భగవద్గీత భీష్మవధ ద్రోణాభిషేకంబు సంసప్తకవధ అభిమన్యువధ ప్రతిజ్ఞాపర్వంబు జయద్రథవధ ఘటోత్కచవధ ద్రోణవధ నారాయణాస్త్రప్రయోగంబు కర్ణపర్వంబు శల్యపర్వంబు హ్రదప్రవేశంబు గదాయుద్ధంబు సారస్వతంబు సౌప్తికపర్వం వైశీకంబు జలప్రదానంబు స్త్రీపర్వంబు శ్రాద్ధపర్వంబు రాజ్యాభిషేకంబు చార్వక నిగ్రహంబు గృహప్రవిభాగంబు శాంతిపర్వంబు రాజధర్మానుకీర్తనం ఆపద్ధర్మంబు మోక్షధర్మం ఆనుశాసనికంబు భీష్మస్వర్గారోహణం ఆశ్వమేధికం అనుగీత ఆశ్రమవాసంబు పుత్రసందర్శనంబు నారదాగమనంబు మౌసలంబు మహాప్రస్థానికంబు స్వర్గారోహణంబు హరివంశంబు భవిష్యత్పర్వంబునను శతపర్వంబులు కలిగి ఆయురర్ధులకు దీర్ఘాయురవాప్తియు అర్ధార్థులకు విపులార్థములును ధర్మార్థులకు నిత్యధర్మ సంప్రాప్తియు వినయార్థులకు మహావినయమతియు పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థులకిష్ట సంపదలను గావించు నెప్పుడు భావించు వినుచుండు వారికి నిమ్మహాభారతంబు భక్తియుక్తులైన భాగవతులకు శ్రీవల్లభుండు భక్తవత్సలుండు భవభయంబులెల్లంబాచి ఇష్టార్థ సంసిద్ధిం గరుణతోడంజేయునట్లు. పర్వసంగ్రహము. మరియం భౌష్యదంక మహాత్మ్యంబును భృగువంశ కీర్తనంబును నాగగరుడ సంభవంబును సముద్రమథనంబును ఉచ్చైశ్రవో జన్మంబును సౌపర్ణోపాఖ్యానంబును
నాస్తిక చరితంబును జనమేజయ సర్పయాగంబును శ్రీ మహాభారత కథాశ్రవణ ప్రవృత్తియు వ్యాస జన్మంబును దేవ దైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానావిధ భూత సంభవమును దదంసావతారంబును రాజవంశానుకీర్తనంబును యయాతి చరితంబును భారత వంశానుకీర్తనంబును గంగా శంతన సమాగమంబును వసూత్పత్తియు స్వర్గగమనంబును దదంస సంఘాతంబున గాంగేయ జన్మంబును దద్రాజ్య నివర్తనంబును బ్రహ్మచర్య ప్రతిజ్ఞా పరిపాలనంబును సత్యవతి వివాహంబును చిత్రాంగద విచిత్రవీర్య జన్మంబును చిత్రాంగద రాజ్యాభిషేకంబును చిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు విచిత్రవీర్యం గౌరవరాజ్యంబునభిషిక్తుంజేయుటయు వాని పరోక్షంబునం కృష్ణద్వైపాయన మునివలన ధృతరాష్ట్ర పాండురాజుల జన్మంబు ఆణిమాండవ్యోపాఖ్యానంబును ధర్ముండు మాండవ్య శాపంబున శూద్రయోనియందు విదురుండై పుట్టుటయును ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును పాండవధార్తరాష్ట్ర సంభవమును పాండు నిర్యాణంబును గృపద్రోణ జన్మ కథనంబును కుమారాస్త్ర విద్యాగ్రహణంబును కుమారాస్త్ర సందర్శనంబును కర్ణార్జునుల పరస్పర క్రోధంబును ద్రుపద గ్రహణ మోక్షణంబును యుధిష్ఠిరు యౌవరాజ్యాభిషిక్తుంజేయుటయు దుర్యోధను దుర్మంత్రంబును వారణావత యాత్రయు యతుగృహ దాహంబును విదురోపధిష్టద్వారంబున పాండవా ప్రకరణంబును హిడింబాదర్శనంబును హిడింబువధయును ఘటోత్కచ సంభవంబును పాండవులకు ఏకచక్రపురంబున విప్రగృహంబున అజ్ఞాతచర్యయు బకవధయు దృష్టద్యుమ్న ద్రౌపదీ జన్మకథనంబును కృష్ణద్వైపాయన సందర్శనంబును గంగాతీరంబున నంగారు పర్ణున అర్జునుండు జయించుటయు దాపత్య వశిష్ఠౌర్వోపాఖ్యానంబును పాండవులు పాంచాల దేశంబునకుంజనుటయు ద్రౌపదీ స్వయంవరంబును పంచేంద్రోపాఖ్యానంబును ద్రౌపదీ వివాహంబును విదురాగమనంబును కృష్ణ సందర్శనంబును రాజ్యార్థలాభంబును ఖాండవ ప్రస్థ నివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదు వచనంబున ద్రౌపదీయందు సమయక్రియయును అర్జును తీర్థాభిగమనంబును ఉలూపీ సమాగమంబును చిత్రాంగదయందు బభ్రువాహన జన్మంబును ద్వారకాగమనంబును వాసుదేవానుమతంబున అర్జునుండు సుభద్రను వివాహంబగుటయు సుభద్రాహరణంబును హరణహారికయు అభిమన్యు సంభవమును గాండీవ దేవదత్త దివ్యరథాశ్వలాభంబును ఖాండవదహనంబు అగ్నిభయంబు వలన మయభుజంగ మోక్షణంబును మందపాలోపాఖ్యానంబును అను వృత్తాంతంబుల నొప్పి 9,984 శ్లోకంబులు కలిగి మదిం భవిష్యపర్వమాదిగం బదునెనిమిది పర్వములను బర్వి మనహ ప్రీతిదమగుచు నారిపర్వం బది వినగా నొప్పు భారతాద్యం బగుచున్ మరియు ధర్మరాజునకు సభాప్రాప్తియం కింకర దర్శనంబును నారదు వలన లోకపాల సభాశ్రవణంబును రాజసూయ మహాధ్వరారంభమును జరాసంధవధయును గిరివ్రజ నిరుద్ధులైన రాజులం కృష్ణుడు విడిపించుడయును దిగ్విజయంబును రాజసూయంబు అర్ఘ్యాభిహరణంబును శిశుపాలవధయును రాజసూయ విభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుండయ్యున్న దుర్యోధనుంజూచి ద్రౌపదీ భీమసేనులు నగుటయును తత్కారణంబున జూదంబాడుటయు అందు శకుని కైతవంబున ధర్మరాజ పరాజయంబును ద్యూత దుఃఖార్ణవమగ్నులైన పాండవులం బాంచారి ఉద్ధరించుటయును పునర్జూత పరాజితులై పాండవులు వనవాసగతులగుటయునను వృత్తాంతంబుల నొప్పి 4,311 శ్లోకంబులు కలిగి పర్విసభా ప్రభృతిగా నవపర్వములను విస్తరిల్లి పండిత చేతో నిర్వృత్తి చేయుచు 2వ పర్వము నా రమ్యమగు సభాపర్వమిలన్ మరియు మహారణ్యంబునందు గంభీర వధయును కృష్ణ పాంచాల గమనంబును సౌభకాఖ్యానంబును యుధిష్ఠిర భీమసేన సంవాదంబును గురూపదేశంబున అర్జునుండు దివ్యాస్త్రంబులు వడయ దపశ్చరణంబు సేయుటయు ఈశ్వరుతోడి యుద్ధంబును లోకపాల సందర్శనంబును దివ్యాస్త్రలాభంబును స్వర్గగమనంబును ఇట బృహదస్వుండను మహామునింగాంచుటయు
యుధిష్ఠరాదుల పరివేదనంబును నలోపాఖ్యానంబును దమయంతి పతివ్రతస్తుతియు యుధిష్ఠరాదులకు అర్జును కుశలవార్త రోమసుండు చెప్పుటయును ధర్మరాజు తీర్థాభిగమనంబును జటాసుర వధయును పాంచాలీ నియుక్తుండై భీముండు సౌగంధిక పుష్పాహరణార్థంబు గంధమాదనంబునందలి కొలనికింజని ఎందు మణిమంతుడు మొదలుగా గల యక్షరాక్షసులం జంపుటయు ఆజగరంబు అగస్త్యోపాఖ్యానంబును వాతాపి భక్షణంబు అపత్యార్థం అగస్త్యమహాముని లోపాముద్రనభిగమించుటయు సేనక పోతంబులైన ఇంద్రాగ్నులు శిభిమాసంబుగొనుటయు ఋష్యశృంగు చరితంబును పరశురామ చరితంబును కార్తవీర్య వధయును మాంధాతృజన్మంబును సౌకన్యాఖ్యానంబును భార్గవుండైన శవనుండు శర్యాది యజ్ఞంబున ఆశ్విన సోమపీధులంజేసి వారిచేత జవ్వనంబు వడయుటయు జంతూపాఖ్యానంబును యజ్ఞపుత్రుండైన సోమకుండు బహుపుత్రార్థంబు యజ్ఞంబు చేసి పుత్రశతంబును బడయుటయు వంద్యాష్టవక్రుల వివాదంబును సముద్రంబును జయించి తిత్తిరియను మహర్షి తన తండ్రింబడయుటయు దివ్యాస్త్రంబులు వడసి అర్జునుండు హిరణ్యపుర నివాసులైన పౌలోమ కాలకేయ నివాత కవచాదులం జంపుటయు గంధమాదనంబున కందరుంగూడ వచ్చుటయు మార్కండేయ బహువిధోపాఖ్యానంబును కృష్ణ సందర్శనంబును సత్యాద్రౌపదీ సంవాదంబును ఘోషయాత్రయు చిత్రసేనాది గంధర్వులం బెక్కండ్ర జయించి దుర్యోధనుని విడిపించుటయు దుర్యోధనుని ప్రాయోపవేశంబును వ్రీహి ద్రోణకాఖ్యానంబును గలీగ ధర్మంబును వామ్యాశ్వహరణంబును ఇంద్రద్యుమ్నోపాఖ్యానంబును సరస్వతీ గీతయు దుంధుమాచరితంబును జయద్రథుండాశ్రమాంతరంబున ద్రౌపది నపహరించుటయు భీముండు వాణిం పరిభవించుటయు ఉద్దాలకోపాఖ్యానంబును వైన్యోపాఖ్యానంబును శ్రీరామాయణ కథయును సావిత్రియుపాఖ్యానంబును పాండవులు క్రమ్మరి ద్వైతవనంబునకు వచ్చుటయు కరుణు కవచకుండలంబులు ఇంద్రుడు గొనుటయు నారణేయోపాఖ్యానంబును యముండు ధర్మజును అనుశాసించుటయు యమువలన వరంబులు వడసి పాండవులు పశ్చిమ దిక్కునకుంజనుటయు అను వృత్తాంతంబుల నొప్పి 13,664 శ్లోకంబులు కలిగి ఆరణ్య పర్వమనగా నారణ్య ప్రముఖ షోడశాంత పర్వాధారమై సకల సూరి సభారమ్యంబగు తృతీయ పర్వము వెలయున్. మరియు విరాట నగరంబునకుంజనుచుండి తత్సమీప శమీవృక్షంబునం పాండవులు తమ ఆయుధంబులు నిక్షేపించి తమ్మెవరు నెరుంగకుండా విరాటుంగొలిచి యునికియు నందు భీముండు సింహబలుందొట్టి సకల కీచుకల వధించుటయు గోగ్రహణంబున గురుబలంబుల నెల్ల నొక్కరుండ జయించి ధనంజయుండు గోగణంబులం గ్రమ్మరించుటయు విరాటరాజపుత్రి అయిన ఉత్తరన అభిమన్యుడు వివాహం బగుటయు నను వృత్తాంతంబుల నొప్పి 3,400 శ్లోకంబులు కలిగి పర్వచు వైరాటాదిక పర్వచతుష్టయమునను సభారంజనమై సర్వమనోజ్ఞమునాలగు పర్వమునాందగి విరాట పర్వము వెలయున్. మరియు భారత రణోద్యోగులైన పాండవులు ఉపప్లావ్యంబున విడియుటయు అర్జున దుర్యోధనులు ద్వారకా నగరంబునకుంజని శ్రీకృష్ణునింగని సహాయత్వంబునకున్ ప్రార్థించుటయు నారాయణుండు వారిని ఆశ్వాసించి నారాయణ గోపాల బలంబుల నిరూపించి వారలం గోరికొనుండనుటయు నారాయణ గోపాల బలంబుల దుర్యోధనుండు గోరికొనుటయు నారాయణుని నొక్కని అర్జునుండు గోరికొనుటయు ధృతరాష్ట్రుండు వనుపన ఉపశమనార్థం ఉపప్లావ్యంబున సంజయుండు పాండవుల కడకుంబోవుటయు వాసుదేవ సహితులైన పాండవుల అరణ ప్రారంభము విని ధృతరాష్ట్రుండు నిద్రాహారంబులు విడిచి చింతాక్రాంతుండగుడయు హితవచనుండైన విదుర పల్కులు వినమియు ధృతరాష్ట్రునకు మనస్తాపోపశమనంబుగా సనత్సుజాతుండ అధ్యాత్మ కథలు చెప్పుటయు వాసుదేవార్జునులు అత్యంత సాంగత్యం వెరింగి వచ్చిన సంజయుండు సకలరాజ సమక్షంబున విస్తరించుటయు సర్వభూతహితుండైన శ్రీకృష్ణుండు పాండవ ధార్తరాష్ట్రులకు సంధిగావింప దలంచి హస్తినాపురంబునకుంజని ఎందు గర్ణాది దుష్టశిక్షితుండైన దుర్యోధను దుర్మంత్రం వెరింగి విశ్వరూపంబు జూపుటయు కృష్ణుడు కర్ణునిందన రథం వెక్కించుకొని ఉపాయంబున ననునయించి ఎడంబరుప నేరక కర్ణుచేతం ప్రత్యాఖ్యాతుండయి క్రమ్మరి వచ్చుటయు బలాతిబల సంఖ్యానంబు ఎల్లి యుద్ధంబు చేయవలయునని కురుపతి పనుప ఉలూకుండను దూత పాండవుల పాలికి వచ్చి పరుసంబులు పలుకుటయు సమరథాతిరథ సంఖ్యానంబు
అర్ధరథులలోనంగలయందన్నెన్నిన అలిగి కర్ణుండు భీష్ముపది దినంబులు సమరపరాముఖుండగుటయు రామభీష్ముల యుద్ధ కీర్తనంబు అంబోపాఖ్యానంబును సంక్రందనోపాఖ్యానంబును శ్వేతాభిషేకంబునను వృత్తాంతంబుల నొప్పి 6,998 శ్లోకంబులు గెలిగి విదితంబై యుద్యోగము మొదలగుం వదునొకండు పర్వములనెంతయు నొప్పిదమై ఏనుగు పర్వం విధి నానుద్యోగ పర్వమిమ్మగు సఫలన్. మరియు జంబూఖండ నిర్మాణంబు సంజయుండు ధృతరాష్ట్రనకుం జెప్పుటయు భూవిస్తారంబును భీష్మాభిషేకంబును పాండవ మధ్యమ విషాదంబును వాసుదేవుండు మోక్షదర్శన హేతువులని చెప్పి అర్జును మోహభ్రాంతి జరచుటయు శిఖండిం పురస్కరించుకుని అర్జునుండు భీష్ముని వధించుటయు అను వృత్తాంతంబుల నొప్పి 5,884 శ్లోకంబులు కలిగి జంబూఖండ వినిర్మాణం వాదిగా హృదయరోచనములగునేన్ పర్వంబులను భీష్మపర్వము పంబింబినంబులుచు షష్టపర్వం బగుచున్. మరియు ద్రోణాభిషేకంబును సంసప్తకులు అర్జునం బాపికొనిపోయి ఏకతంబు యుద్ధంబు చేయుటయు అర్జును చేత సుప్రతీక గజంబుతోడన భగదత్తు చావును ద్రోణకర్ణాదులు పెక్కండ్రు గూడుకొని యధర్మయుద్ధంబున అభిమన్యున్ జంపుటయు అర్జును ప్రతిజ్ఞయు అభిమన్యు వరకుం గృద్ధుండై అర్జునుండే అక్షౌహిణుల బలంబుల ఒక్కరుండ చంపి సైంధవున్ దునుముటయును 9,00,000 సంసప్తకులను అర్జునుండు నిశ్శేషంబు చేయుటయు నలంబసశ్రుతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవో బాహ్లిక విరాట ద్రుపద ఘటోత్కచ ధార్తరాష్ట్ర నారాయణ గోపాలాది వధయును ద్రోణవధయు అశ్వత్థామ నారాయణాగ్నేయాస్త్ర కీర్తనంబును కృష్ణార్జున మహాత్మ్యంబును అను వృత్తాంతంబుల నొప్పి 10,119 శ్లోకంబులు గలిగి విననేడుగు పర్వము మేలనగా ద్రోణాభిషేకమాదిగా గల 8 పర్వములను అత్యనుపమమై ద్రోణపర్వమరుం సఫలన్. మరియు గర్ణాభిషేకంబును గర్ణునకు రథంబు గడప శల్యుంబూంచుటయు త్రిపుర దహనోపాఖ్యానంబును గర్ణశల్యుల పరస్పర వివాదంబును హంసకాకీయోపాఖ్యానంబును యుధిష్ఠిరార్జునుల పరస్పర క్రోధవచనంబులు అర్జునానునయంబును వృషసేన వధయును దుశ్శాసనుం జంపి భీముండు తద్వక్షో రక్తం బాస్వాదించుటయు విప్రశాప నిమిత్తంబున కర్ణురథచక్రంబు భూమియందు గృంగుటయు నాగాస్త్రభయంబును అర్జునరథంబు శ్రీకృష్ణుండు భూమియందు జొనుపుటయు ఇంద్రాదిత్యుల పరస్పర సంవాదంబును కర్ణువధయును అను వృత్తాంతంబుల నొప్పి 4,900 శ్లోకంబులు గలిగి అనుపమ బలులగు కర్ణార్జున వీరుల శౌర్య మహిమ శోభిల్లంగా 8 పర్వం విధి అనంబరంగుం గన్నపర్వమతి హృద్యంబై. మరియు భారత వీరులెల్లం బరలోక గదులైన శల్యుండు రణభారంబు పూనుటయుం గురుకుమార వధయును ధర్మజు రోషంబున శల్యు మరణంబును గురుముఖ్యుల వధయును సహదేవుని చేత సపుత్రకుండైన శకుని చావును సంజయ గ్రహణ మోక్షణంబును రద్రప్రవేశంబును భీమ దుర్యోధనుల గదాయుద్ధంబును సరస్వత్యాది పుణ్యతీర్థ కీర్తనంబునను వృత్తాంతంబుల నొప్పి 3,820 శ్లోకంబులు గలిగి సఫల విస్తరిల్లి శల్యాధికములైన 4 పర్వముల వినంగజాలి నవమపర్వమనంగ నవ్యార్ధరమణీయమగుచు శల్యపర్వమతిశయిల్లు. మరియు భీము గదాభిఘాతంబున దుర్యోధనుండు తొడలు విరిగిపడిన పాండవులు రణంబు ఉపసంహరించి చనిన నాటి రాత్రి కృపకృతవర్మాశ్వత్థామలు పాండవ శిబిరంబుపై జనుటయు అందశ్వత్థామ కోపోద్దీపితుండై తన ప్రతిజ్ఞందీర దుష్టద్యుమ్న పురోగములైన సర్వపాంచాలురను బ్రతివింధ్యాది ద్రౌపదేయులను పాండవామాత్యులను సుఖసుపులైన వారి వధించుటయు అందు శ్రీకృష్ణ ప్రసాదంబునం పాండవులేవురు సాత్యకియున్ తప్పుటయు పుత్రభ్రాతు వధ దుఃఖితయై పాంచాలి యనసనంబు సంకల్పించుకొనుటయు తద్వచనంబున భీముండశ్వత్థామ పిరుందం జనుటయు భీమసేన భయార్తుండయి అశ్వత్థామ యపాండవం బయ్యడుమని శరమోక్షణంబుసేయుటయు నట్లు గాకుండెడుమని శ్రీకృష్ణుండు దానిం బరిహరించుటయు దానిం దునియనర్జునుండు తన దివ్య బాణంబుననేయుటయు వ్యాసాశ్వత్థామల అన్యోన్య శాపంబులు అశ్వత్థామ శిరోరత్నంబు బాండవులు గొనుటయు అను వృత్తాంతంబుల నొప్పి 2,870 శ్లోకంబులు గలిగి
నుత సౌప్తికాది పర్వత్రితయంబునందనరి వసుమతీ సురవర సమ్మతమ్మై సౌప్తిక పర్వము ప్రతిభవినంబొలుచు దశమ పర్వం బగుచున్. మరియు వీరపత్ని విలాపంబును గాంధారి ధృతరాష్ట్రుల కోప ప్రసాదంబులును ధర్మజుండు రణనిహతులైన పితృపితామహ భ్రాతృపుత్ర భృత్యామాత్యమాతులాచార్య మిత్రాదులం పరీక్షించి యథావిధి సంస్కరింపదగు వారలం వంచుటయు భారత వీరుల కుదకదానంబు చేయుటయు తత్సమయంబున కుంతీదేవి పాండవులకు గన్నుండు గూఢోత్పన్నుండని ఎరింగించుటయు ధర్మజు విలాపమ్మును ధర్మరాజ్యాభిషేకంబును చార్వాక నిగ్రహంబును గృహప్రవిభాగంబును అను వృత్తాంతంబుల నొప్పి 1775 శ్లోకంబులు గలిగి పర్వుచు స్త్రీ పర్వాదిక పర్వంబుల నేనిటం గృపాయుతమై స్త్రీ పర్వంబు పదునొకొండగు పర్వము నావెలయు సుకవి పండిత సభలన్. మరియు బంధువర్గంబు నెల్ల వధించి పరమ నిర్వేదన పరుండై కృష్ణవచనముల శాంతుండయ్యున్న ధర్మజునకు శరతల్పగతుండైన భీష్ముండు ధర్మవిధులైన రాజులకెల్ల హితంబుగా రాజధర్మంబులు ఆపద్ధర్మంబులు నేవాని నెరింగిన సర్వజ్ఞాన సంపన్నులగుదురెట్టి మోక్షధర్మంబులు ఎప్పుటయు నను వృత్తాంతంబుల నొప్పి 14,125 శ్లోకంబులు గలిగి సకల హితంబై శాంత్యాదిక పర్వ చతుష్కమున విదితమై సమబుద్ధికి 12 పర్వంబ కడున్మేలనంగ శాంతి పర్వము వెలయున్. మరియు పితామహుండగు గాంగేయు వలన సర్వధర్మ నిశ్చయంబును దాని విధులును ఆచార విధులును ధర్మరాజెరుంగుటయు పుత్రానుశాసనంబును భీష్మ స్వర్గారోహణంబు అను వృత్తాంతంబుల నొప్పి 12,000 శ్లోకంబులు గలిగి వనరున్ త్రయోదశ పర్వంబనగా అనుశాసనాద్యమగు పర్వయుగంబున మేలై విభుధ శ్రేణీనుతంబై యానుశాసనిక పర్వమిలన్. మరియు నశ్వమేధారంభంబును సంవర్త మరుత్తీయోపాఖ్యానంబును స్వర్ణకోశ సంప్రాప్తియు ఉత్తర గర్భంబున అశ్వత్థామాస్త్ర దగ్ధుండై శ్రీకృష్ణుచేత సంజీవితుండైన పరీక్షత్తుని జన్మంబు అర్జున నశ్వానుసరణంబు నెడనెడ రాజులతోడి యుద్ధంబును చిత్రాంగదాపుత్రుండైన బభ్రువాహనుండ ఆవాహనంబున అర్జునం పరిభవించుటయు అశ్వమేధ మహాయజ్ఞంబునందు నకులోపాఖ్యానంబును అనుగీతయు బ్రాహ్మణగీతయు గురుశిష్య సంవాదంబును అను వృత్తాంతంబుల నొప్పి 4,120 శ్లోకంబులు గలిగి అభిమతమగు అశ్వమేధాదిక ద్విపర్వయుతమై చతుర్దశ పర్వమనంగ ఆశ్వమేధిక పర్వమత్యంత నివిడ వస్తు విస్తారమై బుధవరుల సభల. మరియు ధృతరాష్ట్రుండును గాంధారియు రాజ్యంబు విడిచి విదుర సంజయ సహితంబుగా నాశ్రమంబునకు జనుటయు సకల రాజ్యభారద్ధౌరేయులైన కొడుకుల విడిచి కుంతీదేవి గురు శుశ్రూష పరయ్యి వారి పిరుందన పోవుటయు సమరనిహతులైన పుత్రపౌత్రుల నెల్ల ధృతరాష్ట్రుడు వ్యాసవరప్రసాదమ్మునగాంచి విగత శోకుండై గాంధారి కుంతి విదుర సంజయులతో పరమసిద్ధికింజనుటయు పాండవులు నారదు వలన నిఖిల యాదవ వ్యసనం బెరుంగుటయు అను వృత్తాంతంబుల నొప్పి 1,106 శ్లోకంబులు గలిగి అమితార్థయుక్తితో నాశ్రమవాసాది త్రిపర్వ సహితంబై ఆశ్రమవాస పర్వతం అత్యుత్తమ కథలను వెలయం పంచదశ పర్వంబై. మరియు యాదవులెల్ల మదిరాపాన పరవశులై శాప నిమిత్తంబున సముద్ర తీరంబున తమలో బోరి పొడుచుకొని పరలోక గతులగుటయు దాని నెరింగి రామకృష్ణాది యాదవ విరహితంబైన ద్వారవతి అర్జునుండరిగి విషణ్ణజిత్తుండై వసుదేవాది యాదవుల నెల్ల సంస్కరించి యాదవ కళత్రంబుల నెల్ల దోట్కొని వచ్చుచో గాంధీవ దివ్య బాణంబుల శక్తి ధరింగిన వనశర భయంబు వలన దత్కళత్రంబుల రక్షింప నోపమియు అర్జునుండు ధర్మరాజు కడకు వచ్చి వ్యాసవాక్య ప్రబోధితుండై సన్యసించుటయు అను వృత్తాంతంబుల నొప్పి 300 శ్లోకంబులు గలిగి 16వ పర్వంబై మౌసల పర్వంబునాంబరిగే. మరియును పరీక్షిద్రాజ్యాభిషేకంబును రాజ్య పరిత్యాగము చేసి పాండవులేవురు ద్రౌపదీ సహితులై పరమసిద్ధికింజనుటయు అను వృత్తాంతంబుల నొప్పి 120 శ్లోకంబులు గలిగి 17వ పర్వంబై మహాప్రస్థానికంబునాంబరగే. మరియు అర్జున నరక ప్రాప్తియున్ దన్మోక్షంబును స్వర్గంబున భారత వీరుల సంగమంబును గర్మ పరిపాకోపభోగంబు అను వృత్తాంతంబులు నొప్పి 800 శ్లోకంబులు గలిగి 18వ పర్వంబై స్వర్గారోహణంబునాంబరగే నిట్లష్టాదశ పర్వంబులు గలిగి భారత సంహిత నిర్మాణ ప్రశంస. అమితాఖ్యానక శాఖలంబొలిచి వేదార్థమలఛాయమై
సమహద్వర్గ చతుష్క పుష్ప విదతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానా గుణకీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యాన జాత మహాభారత పారిజాతమరుం ధాత్రీసుర ప్రార్థ్యమై. ఇట్టి మహాభారతంబున్ అనేక విధ పదార్థ ప్రపంచ సంచితంబు ఉపపర్వ మహాపర్వోప శోభితంబు ఉపద్వీప సంభృతంబైన భువనంబజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుండై సంవత్సరత్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుంబనిచే పితృలోకమున వక్కాణింప వచితుండైన దేవులంబనిచే గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకంబులందు వక్కాణింప సుకుంబనిచే నాగలోకంబునందు వక్కాణింప సమంతుంబనిచే మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయునింబనిచే. నేనా వైశంపాయన మహామునివలన వినివచ్చితి తొల్లి కృతత్రేతావసాన సమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబులునుంబోలే ద్వాపరాంతంబున పాండవ ధార్తరాష్ట్రులకు మహాఘోర యుద్ధం వయ్యే అందు 10 దినంబులు భీష్ముండాహవ భారకుండు గురుండు 5 దివసంబులు కర్ణుండున్ దివసద్వయంబు దినార్ధమందుదిత తేజుడు శల్యుడు అత్యధికోగ్ర వీరగధారణంబది దినార్ధముగాగ నిట్లు మహాభయంకర వృత్తితోన్. 7 అక్షౌహిణులెన్నం పాండవ బలం ఏకాదశక్షౌహిణుల్ రూఢిం గౌరవ సైన్యమీ ఉభయమున్ రోషాహతాన్యోన్యమై ఈడంబోవక వీంకమై బొడువంగా నేపారు ఘోరాజి నల్లాడెన్ ధాత్రి సమంత పంచకమునందష్టాదశాహంబులున్. ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయన మహాముని విరచితంబై ప్రవర్తిల్లుచుండు. ఇం మహాభారతం బింబులంబాయక విహితావధానులై వినుచునుండు వారికి విపుల ధర్మారంభ సిద్ధి యగుం పరమార్థంబ యశ్రమమున వేదముల్ 4 నాది పురాణముల్ 11 దత్ప్రమిత ధర్మశాస్త్రంబులును మోక్షశాస్త్రతత్వంబులు నిరింగిన ఫలమగు నెల్లప్రొద్దు. దానములను బహువిధ క్రతుహుత జప బ్రహ్మచర్యములను బడయంబడిన పుణ్యఫలమం బడయంబోలు నశేష పాపక్షయంబునగు శుభంబుం బెరుగు. సాత్యవతేయ విష్ణుపద సంభవమై విభుదేశ్వరాబ్ధి సంగత్యుపశోభితంబై జగద్విదితంబగు భారతీయ భారత్యమరాప గౌఘము నిరంతర సంతత పుణ్య సంపదున్నత్యభివృద్ధిసేయు వినినంగునియాడిన నెల్లవారికిన్. అనిన విని సౌనకాది మహామునులు శ్రీ మహాభారత కథాశ్రవణ కుతూహలపరులై ఈ కథకునకిట్లనిరి.